हाय अंडी नमस्ते वेलकम टू राजश्री किचन वीडियो वातावरण में करोना प्रभाव एक्कुवगा उंडटम वलन तल्ली बिड्ड कोसम तल्ली एलांटि जाग्रत्तलु तीसुकोवाली पिल्लल्नि बयटकु तेच्चे परिस्थिति लेदंडि पिल्ललकैते चाला एक्कुवगा वस्तुंदंट करोना इंट्लोने उंडि मनं पिल्लल्नि एला जाग्रत्तगा चूसुकोवालो अप्पुडे पुट्टिन पिल्लल विषयंलो ओक तल्ली चाला कंगारु पडुतू उंटुंदि इंतकु मुंदैते एदैना समस्य उंटे వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఇప్పుడైతే అలాంటి సిచువేషన్ లేదండి పిల్లల్ని బయటికి తీసుకురాకుండా తల్లి ఏ ఏ విషయాల్లో కంగారు పడాలి ఏ ఏ విషయాల్లో కంగారు పడకూడదు ఈ రోజు నేను వీడియోలో చూపుతాను అప్పుడే పుట్టిన పిల్లల విషయంలో ఒక తల్లి చాలా జాగృతలు తీసుకోవాలండి మొదటిసారి తల్లి అయిన వారు బేబీని ఎత్తుకోవడానికి చాలా భయపడతారు ముందు మన బేబీని మనం చాలా ధైర్యంగా ఎత్తుకోవడానికి ట్రై చేయండి ప్రీమెచ్యూర్ బేబీ అయినా తక్కువ బరువున్న బేబీ అయినా 7వ నెల 8వ నెల పుట్టిన బేబీనైనా సరే ఈవెన్ ఆ బేబీ అయినా ప్రాపర్గా బట్ట మీద వేసి మొత్తం చేతులు కరెక్ట్గా కవర్ అయ్యేలాగా పట్టుకోవచ్చండి ముందు మన బేబీని మనం ఎత్తుకోవడానికి ట్రై చేయండి సెకండ్ పాయింట్ బేబీ పుట్టినప్పుడు బేబీ శరీరం కన్నా కూడా తల పరిమాణం కాస్త ఎక్కువగా ఉంటుంది అప్పుడు కూడా తల్లి కంగారు పడుతూ ఉంటుంది అంతేకాదు నడినెత్తి మీద ఉండే మాడు చర్మం కూడా చాలా పలుచగా ఉంటుంది బిడ్డ ఏడ్చేటప్పుడు కానీ పాలు తాగేటప్పుడు కానీ ఆ మాడు చర్మం అదురుతూ ఉంటుంది ఆ చర్మం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే ఆ మాడు అనేది గట్టిగా బిగవాలి అంటే తొందరగా మీరు మార్నింగ్ లేవగానే బేబీకి ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ మాడు క్రాస్తూ ఉండండి మాడు అనేది డ్రై అవ్వకుండా చూస్తూ ఉండండి రోజంతా కూడా డ్రై అవ్వకుండా మాడికి కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ రాస్తూ ఉండండి ఆముదం రాయటం వల్ల బేబీ మాడ అనేది గట్టిపడటం జరుగుతుంది అలాగే బేబీ మాడ అనేది గట్టిపడటం జరుగుతుంది అలాగే బేబీకి హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది కొంతమంది పుట్టిన పిల్లల్లో హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి మా బాబుకి కూడా అలానే ఉంది నేనైతే ఆముదం ట్రై చేశాను వాడికి చాలా బాగా పనిచేసింది ఆముదం అనేది बेबी हेयर ग्रोथ पेंचडानिकी बेबी हेयर ग्रोथ की अलागे बेबी मोड गट्टिपडडानिकी अलागे बेबी ओंट्लो वेडी एमन्ना उंडा कूडा चलो चेयडानिकी कूडा चाला यूज अवुतुंदी आमदमैना पर्वालेदु कोब्बरी नूने अयिना पर्वालेदु मीरु बेबी मोड अनेदी ड्रई अवकुंडा रास्तू उंडंडी अलागे थर्ड पॉइंट बेबी पुट्टिन 10 रोजुल्लो कोंचेम बरुवु तग्गुतू उंटुंदी अप्पुडु कूडा ओक तल्ली कंगारु पडुतू उंटुंदी बेबी पुट्टिन 10 రోజులకు 300 గ్రామ్స్ వరకు బేబీ బరువు తగ్గుతుంది అప్పుడు కూడా కంగారు పడకండి బేబీ పుట్టినప్పుడు కొంచెం వాటర్ అనేది ఉంటుందండి అది బయటికి రాగానే 10 రోజుల్లో ఆ వాటర్ అనేది తగ్గుతుంది అందువలన బేబీ పుట్టినప్పుడు బరువు కంటే 300 గ్రాములు తగ్గుతుంది అప్పుడు కూడా కంగారు పడకండి నెల నిండేలోపు మళ్ళీ బొద్దుగానే తయారవుతుంది బేబీ తల్లిపాలు తాగే బేబీ అయితే అలా నిండే లోపు బొద్దుగా తయారవుతుంది బేబీస్కి వాంతులు ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడు కూడా తల్లి కంగారు పడుతూ ఉంటుంది తల్లి పాలు తాగిన వెంటనే వాంతులు అవుతాయి లేదంటే బేబీ ఏడ్చినప్పుడు వాంతులు అవుతాయి బేబీని ఎవరైనా ఎత్తుకున్నప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి అప్పుడు కూడా కంగారు పడకండి బేబీ గ్రోత్ అనేది చెక్ చేసుకోండి అలాగే బేబీ యూరిన్ ఎన్నిసార్లు పాస్ చేస్తుందో చెక్ చేసుకోండి అలాగే బేబీ కంఫర్టబుల్ గా నిద్రపోతుందా లేదా చెక్ చేసుకోండి అలాగే బేబీ సరిగ్గా పాలు తాగుతుందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కరెక్ట్ గా ఉండి బేబీస్ కి వామిటింగ్స్ అవుతూ ఉంటే అప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు నార్మల్ గా బేబీస్ కి వాంతులు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటాయి కొంతమందికి తక్కువ అవుతూ ఉంటాయి ఇవన్నీ కరెక్ట్ గా ఉండి బేబీకి వామిటింగ్స్ అవుతూ ఉంటే కంగారు పడకండి అలాగే బేబీ యూరిన్ రోజుకి 6 నుంచి 8 సార్లు పాస్ చేస్తుందా లేదా చెక్ చేసుకోండి ఈవెన్ డైపర్ వేసినా కూడా చెక్ చేసుకోవాలి ఒకవేళ వామిటింగ్స్ అయ్యే బేబీ బరువు కనుక తగ్గుతూ ఉంటే అప్పుడు డాక్టర్ని కలవండి అలాగే బేబీ మోషన్ గురించి చక్కగా తల్లిపాలు తాగే బేబీ అయితే మొదటి 2 నెలల్లో తల్లిపాలు తాగిన వెంటనే మోషన్ పాస్ చేస్తూ ఉంటుంది బేబీ మోషన్ అనేది కొంచెం జిగురుగా గ్రీనిష్ yellow కలర్ లో ఉంటుంది ఒక రోజుకి 10 టు 12 టైమ్స్ వరకు మోషన్ పాస్ చేస్తూ ఉంటుంది మొదటి 2 నెలల్లో తల్లిపాలు తాగే బేబీ మోషన్ 10 నుంచి 12 సార్లు పాస్ చేస్తూ ఉంటుందండి అప్పుడు కూడా మీరేమీ కంగారు పడకండి అలాగే న్యూ బార్న్ బేబీస్ ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు
దానికి కారణం ఒకటేనండి, గ్యాస్ ప్రాబ్లం. దాన్ని ఎలా తగ్గించుకోవాలంటే అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలుసుకోండి. ముందు మీరు బేబీకి పాలు ఇచ్చేటప్పుడు కూర్చొని పాలు ఇవ్వండి, ఎందుకంటే బేబీ పాలు తాగేటప్పుడు పాలతో పాటు కొంత గాలి అనేది పొట్టలోకి వెళ్తుంది. ఆ గాలి అనేది పొట్టలో ఇబ్బందిగా ఉండి బేబీ ఏడుస్తూ ఉంటుంది. మీరు పాలు ఇచ్చిన వెంటనే బేబీని భుజానికి ఎత్తుకొని 10 నుంచి 12 సార్లు పాలు ఇచ్చిన వెంటనే బేబీని పడుకోబెట్టకుండా భుజాన వేసుకొని 10 నుంచి 12 సార్లు వీపు అనేది తడుముతూ ఉండండి. అప్పుడు ఆ గాలి అనేది పైనుంచి తెలుపు రూపంలో కానీ లేదంటే కింద నుంచి గ్యాస్ రూపంలో కానీ పోతుంది. అప్పుడు బేబీ అనేది రిలాక్స్ అయ్యి కంఫర్టబుల్గా నిద్రపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, బేబీని బయటకు తీసుకురాకండి. ఏదో ప్రాబ్లం అయితే తప్పితే బేబీని వెయిట్ చెక్ చేసుకోండి, బేబీ గ్రోత్ చెక్ చేసుకోండి, బేబీ యూరిన్ ఎన్నిసార్లు పాస్ చేస్తుందో చెక్ చేసుకోండి, బేబీ మోషన్ చెక్ చేసుకోండి, బేబీ యూరిన్ 6 నుంచి 8 సార్లు పాస్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి, బేబీ మోషన్ 10 నుంచి 12 సార్లు మోషన్ పాస్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి, బేబీ బరువును చెక్ చేసుకోండి. అదే వ్యాక్సిన్స్ వచ్చేసరికి బేబీ పుట్టిన తర్వాత ఒక వ్యాక్సిన్ వేస్తారండి, తర్వాత 6 వారాలలోపు ఒక వ్యాక్సిన్ వేస్తారు. అలాగే బేబీ వారానికి 150 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు పెరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మంచి బరువుతో పుట్టి ఆల్రెడీ డాక్టర్ చెకప్ చేసి వాళ్ళు ఏ ప్రాబ్లం లేదని ఇంటికి పంపిస్తారు కదా, అప్పుడు నేను చెప్పినవన్నీ జరుగుతూ ఉంటే ఈ విషయాల్లో అసలు కంగారు పడకండి. అలాగే బేబీని శుభ్రమైన దుస్తులలో ఉంచి తల్లి శరీరం తగిలేలా వెచ్చగా ఉంచండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.